హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు నమస్తే హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు హరిరామజోగయ్య గారు ఘాటుగా లే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్వశ్చన్స్ అందించడం జరిగింది సీట్లు విషయంలో కూడాను పొత్తుల్లో భాగంగా వెళితే ముప్పై సీట్లు రెండు ఎంపీలు ఇస్తామని చెప్పి లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేసి ఇరవై సీట్లు ఇవ్వటమే జనసేనకి ఎక్కువ ఇంకా మళ్ళీ ఎంపీ సీట్ల అన్న డైలమాలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలు దీనికి కూడా సిఫార్సులు వెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు దగ్గరకి సో హరిరామ్ జోగయ్య గారు రాయటం ఏంటంటే ఫస్ట్ నువ్వు సీఎం ఎలా అవుతావో ఆలోచించవయ్యా ఎన్ని రోజులు ఊడిగం చేస్తావు అన్న రేంజ్లో ఘాటుగా ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది మరి హరిరామ జోగయ్య గారి లేఖ సారాంశం ఏంటంటే ఎందుకంటే హరిరామ జోగయ్య గారు మొట్టమొదటి నుంచి నేత ఆయన ఆలోచన ఏంటంటే కాపులకు రాజ్యాధికారం రావాలనే ఆలోచన దిశగా చంద్రబాబు నాయుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారితో పాటు సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటుందంటే పాపం వాళ్ళేమో జనసేన నాయకులు కార్యకర్తలంతా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అనేది అందుకే ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి పవన్ కళ్యాణ్ యొక్క ప్రతి చర్య అలాగే ఉంటుందని అర్రాజ్ అర్రామజోగి గారికి గతంలో తెలిసినా కూడా తెలియనట్టు నటించిన పాపం ఆయనకి ఈ మధ్యన ఏదైతే తెలుగుదేశం పార్టీతో పొత్తులలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఆయనకు నచ్చక ఆయన ఒక విమర్శ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దించడం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి తీసుకురావడం కాదు కాపులకు సీట్లు కాపులకు రాజ్యాధికారం రావాలనే మా ఆలోచన కాబట్టి దీన్ని బట్టి నువ్వు ఆలోచన చేయనంటే హరిజము హరి రామజోగే గారు ఎవరు మనకి ఏం సంబంధం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపున చంద్రబాబు నాయుడు గారి చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడానికి ఆలోచనలో ఉంటారు ఎందుకు ఇవన్నీ నిదర్శనం అంటే పవన్ కళ్యాణ్ గారిని నేనే ఊరికంటున్నాను నేను ఎందుకంటున్నానంటే ఆయన చర్యలు ఆయన ఏమంటంటే పార్టీ పెట్టింది అవినీతి లేని ప్రభుత్వం తీసుకొస్తాను కాపులకు రాజ్యాధికారం తీసుకొస్తాను బీసీలకు రాజ్యాధికారం తీసుకొస్తానని చెప్పావు నువ్వు చెప్పిన దాంట్లో ఎక్కడైనా పొంతన ఉందా చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో ఏదైతే స్కిల్ కుంభకోణంలో జైలుకెళ్తే జైల్లోకి వెళ్ళి ములాఖత్ పోయి మిలాఖత్ బయటకు వచ్చి నువ్వేదైతే ఎన్డీఏలో ఎన్డీఏలో భాగస్వామిగా ఎందుకు ఎన్డీఏలో చేరావో నీకే తెలియాలి ఆ బీజేపీ ప్రభుత్వానికన్నా తెలియాలి నీకన్నా తెలియాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర అదే ఎన్డీఏకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి నువ్వు పాజ్పేయిని ఇచ్చారని చెప్పిన వ్యక్తి నువ్వు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేశారనే వ్యక్తి నువ్వు ఆ తర్వాత ఎందుకు కలిసావో తెలియదు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు ఎన్డీఏలో భాగస్వామిలో ఉంటూ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి వ్యక్తిగత జీవితం మీద దాడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైలుకెళ్తే జైల్లోకి పోయి నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో కలిసే పోటీ చేస్తాం దీంతోపాటు కూడా నరేంద్ర మోడీ గారిని కూడా ఈ పార్టీలోకి మూడు కలిసే పోటీ చేస్తాం నువ్వు చెప్పావు అది ఏందో మరి నీ పొత్తులేంటో నీ సీట్లు ఏంటో నాకు తెలియదు అవినీతి లేని ప్రభుత్వం తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ గారు అవినీతిలో పిహెచ్డీ చేసిన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటేనే జోగే గారు లాంటి పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైఖరి పట్ల తీవ్రమైన అసంతృప్తితో పవ పవన్ కళ్యాణ్ గారి పట్ల కాపు నేతలందరూ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు అయినా కూడా నాకు అవసరం లేదు నా యొక్క పిచ్చి జన సైనికులు ఉన్నారు వాళ్ళు నేను ఏం చెప్తే అది వింటారు వాళ్ళకి సీట్లతో పనిలే నేను ఏం చెప్తే అది చేస్తారు ఆయన చెప్తా ఉంటాను నాకు షణ్ముఖ వ్యూహము పది రకాల వ్యూహం ఉంది ఎక్కడ లేని వ్యూహాలన్నీ పన్నుతా ఉంటానో మీరు ఓట్లేయడమే నేను చెప్పిన వాళ్ళకి ఓట్లేయడమే మీది నేను అమ్ముకుంటాను అనే దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తూ ఉంటారు కనీసం సీఎం షేర్ కూడా అడిగే దుస్థితిలో ఉన్నారు అంటే మేడం అంటారా అంటే మేడం పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్య ఆలోచన లేదు మేడం ఎంత చెప్పినా తనకు కావలసిన జరిగింది ముఖ్యంగా అలాగే అంటూ ఏదైతే జనసేన కార్యకర్తల సమావేశంలో ఏ రా బాబు మీరు నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే నన్నే ఎమ్మెల్యే గెలిపిలే నేను ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యే గెలిచింటే ఇప్పుడు సీఎం సీట్ అడిగేవాడిని మీరు నన్ను నేను చెప్పిన వాళ్ళకి అందరికీ చేయరా స్వామి నేను చెప్పిన వాళ్ళకి ఓట్లేయండి ఆ తర్వాత ఆలోచన చేస్తాం మనకి ఇప్పటికి ఇప్పుడు ఏం లేదు ఒక పది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతో కాంటాక్ట్ కుదుర్చుకున్నాం ఆ తెలుగుదేశం పార్టీకి మీరు ఊడిగం చేస్తూ ఉండండి నేను డబ్బులు దన్నుకుంటూ ఉంటాను అనే విషయం పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తల సమావేశంలో చెప్పారు వారాహి అట్టహాసంగా స్టార్ట్ అయ్యి అర్ధాంతరంగా ఆగిపోయింది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం అంటే సీఎం రేంజ్ లోనే ఫ్యానిజం ఉండి సీఎం రేంజ్ లోనే ప్రజలు పట్టం కట్టాలని అనుకుంటే వారాహి యాత్ర కొనసాగదేమో కదా దీని గురించి ఎందుకు ఈ రోజు సంవత్సరం పైన వారాయి వాహనాన్ని ఆపేది ఎవర్రా మమ్మల్ని ఎవరు ఆపేదని కొన్ని స్లోగన్స్ ఇస్తూ సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిరోజు తిట్టిన వ్యక్తులు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు నేను అడుగుతా ఉన్నాను అయ్యా మీకు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా సంవత్సరం రోజుల నుంచి ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మీద చేశాడు యాత్ర చేశాడు ఎన్ని నియోజకవర్గాల్లో యాత్ర కంప్లీట్ చేశాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో కంప్లీట్ చేశారు పట్టుమని పది రోజులు కూడా యాత్ర చేయలే అంటే మీది ఆరంభ సూరత్వమే కానీ ప్రయత్నం అయితే చివరి వరకు ఉండదనే విషయం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రవర్తన పట్ల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో ఇంతవరకు చెప్పే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు అండగా లేకుంటే పోటీ చేసే పరిస్థితి లేదు ఎన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు విధిల్చే సీట్లలో పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు ఏదైతే నియోజకవర్గ స్థాయి లేరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పట్టుమని పది చోట్ల పోటీ చేసే వ్యక్తులే లేరు ఓకే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళితే ఎన్ని నియోజకవర్గాల్లో ఆయనకి సరైన క్యాండిడేట్స్ పది నియోజకవర్గాల్లో కూడా లేరు మేడం పదే పట్టుమని పది నియోజకవర్గాల్లో కూడా మా నియోజకవర్గంలో కూడా నాయకులు లేరు సోషల్ మీడియాలో మాత్రం చాలా హైప్ ఉంటుంది బరే లెక్క నువ్వు సోషల్ మీడియాలో టైప్ తీసుకొచ్చారో బరే లెక్క ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ ఎందుకంటే సోషల్ మీడియాలో మాత్రం బర్రే లెక్క కూడా ఆమె చాలా హిట్ అయింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ మీడియాలో మమ్మల్ని ఎవరు రాపేది మేము అంత చూస్తాం తోలు తీస్తాం తొక్క తీస్తాం లేదంటే చంపేస్తామని చెప్తా ఉంటారు సోషల్ మీడియా తప్ప వేరే వేదిక మీద మాట్లాడే పరిస్థితి లేదు ఆ జనసేన గొర్రెలు అలాగే వింటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎవరైనా నా తల్లిని తిట్టినారా అంటే కేకలు కేకలేస్తూ ఉంటారు నా తల్లిని తిట్టినారా అంటే బాధపడాల్సింది పోయి జనసేన కార్యకర్తలు దానికి కూడా జై కొడుతూ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రసంగానికి కింద వినే వల్ల కేకలకు అర్థం పర్థం సంబంధం ఉండదు అది సైకోయిజం పవన్ సైకోలను తయారు చేసి రాష్ట్రం మీద వదిలినారు ఏదైతే పవన్ కళ్యాణ్ సైకోలకు అందరికీ రాష్ట్ర ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి సీఎం కాదు కదా ఎమ్మెల్యే కూడా వే పరిస్థితి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఆలోచన కాదు నువ్వు గెలవాలనే ఆలోచనగా పనిచేస్తే నువ్వు ఎమ్మెల్యేని అవుతావు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి సీఎం కానీ అను అయ్యా ప్రతిపక్షంలో ఉన్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో అప్పుడు నువ్వేమైనా శబదమ్మ చేశావు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు శబదం అన్నావు నువ్వే ఎమ్మెల్యే కాలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారేమో నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఈరోజు మళ్ళీ అదే మాట మాట్లాడుతూ ఉండవు మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు నువ్వు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కూడా లేదు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో నీకే ఇంతవరకు క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు విధిల్చే ఐదో పది సీట్లలో మళ్ళీ దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పారాచూట్ బ్యాచ్ వస్తుంది పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరి అక్కడే పోటీ చేస్తారు తెలంగాణలో పోటీ చేశారు దాదాపు తొమ్మిదో పదకొండు సీట్లలో పోటీ చేస్తే డిపార్ట్ కూడా రాలేదు ఒక్కచోటే డిపాజిట్ వచ్చినట్టుంది ఇది చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీ చేస్తారు ప్రజలందరి మద్దతుతోనే అర్జున్ మాదిరి పోరాడతారు కౌరవ సైన్యం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళందరినీ విరోచితంగా పోరాడి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు కురుక్షేత్ర యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్